ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, నిజానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సమాచార గోప్యతను, ఒక కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన సమాచారాన్ని ఇవాళ తస్కరించే ఒక వైఖరి నడుస్తుందనేది మనందరం కూడా పత్రికల్లో టీవీలలో కూడా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మన చూసిన మనం స్వయంగా ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి తన సమాచారాన్ని ఇవాళ ఎవరో తీసుకుంటారు అనేది ఆమె ఆరోపణ చేయడం ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి తార్కాణం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులం మేము. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మా పైన నిఘా లేదు. ఇవాళ ఒక్కసారి ఉస్మాన్ యూనివర్సిటీ పోయి చూడండి మీరు, ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి కరెంట్ పోల్ స్తంభానికి కూడా ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా పెద్ద ఫోకస్డ్గా ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా క్యాప్చర్ చేయగల కెమెరాలను పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఇవాళ అడుగడుగున ఒక పళ్ళంతో బతుకుతున్నారు. ఎవరు ఉద్యమాలు చేయొద్దు, ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదనే విధంగా ఒక గడీల పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు కనపడుతుందానికి అదొక తార్కాణం. ఉస్మాన్ యూనివర్సిటీలో సీసీ కెమెరాలే తార్కాణం. ఉద్యమాలు చేయొద్దు, మాట్లాడొద్దు, ఇది గడీల పాలన, దొరల పాలన అని చెప్పి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి వైఖరి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఉద్యమకారులనే కాదు, అధికారులను, ముఖ్యంగా సివిల్ సర్వెంట్లను, అధికారులను, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలుగా వస్తున్న నాయకుల పైన వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు, ఈ రాష్ట్రంలో ఎలాంటి పెను విప్లవాలు సృష్టించబోతున్నారు అనేది వాళ్ళు ముందుగానే సమాచారం సేకరించి అక్కడికక్కడ అడ్డుకట్ట వేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అంటే కేసీఆర్ గుండెల్లో గుబులు పట్టుకున్నది అనేది మనకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఇవాళ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజనులు ప్రశ్నించే గొంతుగా, బహుజనులకు ఒక నాయకుడిగా ఇవాళ రాష్ట్రంలో రాజ్యాధికార యాత్ర చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తూ అడుగడుగున ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎక్కడికక్కడ ఎండగట్టు ఇవాళ ప్రజల వైపు, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి యొక్క ఐఫోన్ ఇలా హ్యాక్ చేస్తున్నారని చెప్పి ఐఫోన్ సంస్థనే ఇలా ఒక మెయిల్ పంపిందంటే ఇలా పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉందో మనందరం కూడా ఒక్కసారి గమనించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఉద్యోగాలన్నారు, ఇలా ఉద్యోగాలు వేసిర్రు, నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ పరిస్థితి చూస్తే వాళ్ళ గోడు వినిపించుకున్న పాపాన పోతులేదు. ఒక్క పరిస్థితి, దాదాపుగా లక్షల మంది విద్యార్థులు ఇవాళ రోడ్డున పడుతున్నా కూడా వాళ్ళ పరిస్థితి పట్టించుకోవట్లేదు. నోటిఫికేషన్లు ఇస్తున్నారు, కానీ ఆ నోటిఫికేషన్లో లొసుగులు ఉంటున్నాయి. రేపు కోర్టులకు వెళ్ళి ఆ నోటిఫికేషన్లు పూర్తయినా కూడా ఆ నోటిఫికేషన్లు ఉద్యోగాలు పొందే పరిస్థితి లేదు. ఇవాళ ఎలక్షన్ వస్తుందంటే నోటిఫికేషన్ల జాతరలాగా చూపిస్తున్నారు. కానీ దయచేసి నిరుద్యోగులారా, మనం మోసపోవద్దు. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమైనా ఉద్యోగాలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో త్వరలో రాబోతున్నాయని చెప్పి ఒక మాకు అనుమానంగా ఉన్నది. దానిలో భాగంగానే ఇలా ఎలక్షన్లు నోటిఫికేషన్ వేస్తున్నారు. కానీ ఎలక్షన్లు ముగియగానే వాటిపైన కేసులు పడతాయి, ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనపడదు. కాబట్టి దయచేసి నిరుద్యోగులారా, మోసపోవద్దు అని చెప్పి కూడా ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నిరుద్యోగులను కోరుకుంటున్నాం. ముఖ్యంగా చెప్తున్నాం, ఇవాళ ఏదైతే సమాచార గోప్యత ఉన్నదో ఆ గోప్యత అనేది ఈ రాష్ట్రంలో మొత్తానికి మొత్తంగా ఇవాళ ప్రభుత్వం చేతిలో, ముఖ్యంగా కలవ కుటుంబం చేతిలో వాళ్ళు మొత్తం కూడా పెట్టుకొని ఇవాళ ప్రగతి భవన్ సాక్షిగా ఇవాళ ప్రామ సాక్షిగా ఇవాళ ఇక్కడ ఉద్యమకారుల యొక్క సమాచారాన్ని
ఓ అధికారుల యొక్క సమాచారాన్ని మొత్తం కూడా గుప్పట్లో పెట్టుకొని ఇవాళ అడుగడుగున ఈ యొక్క తెలంగాణ భవిష్యత్తు తెలంగాణను అంధకారంగా చీకట్లోకి నెట్టివేసే విధంగా చీకట్లోకి ఈ యొక్క అభివృద్ధిని నెట్టివేసే విధంగా ఇవాళ గడిల పాలన తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే మొన్న మా రాష్ట్ర అధ్యక్షులు ఒకటే చెప్పారు, మీ గడిల పాలన ఖచ్చితంగా బదులు పెడతాను. మీలాగా ఆ రోజు ఏదైతే మద్యం పాలసీ మద్యంలో మద్యం లిక్కర్ పాలసీలో ఆ రోజు కవిత ఇంకా మిగతా వాళ్ళు ఏదైతే ఐపోన్లు బదలు కొట్టుకున్నారో మేము మాత్రం అట్లా బదలు కొట్టుకోము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గడిల పాలన మాత్రం ఖచ్చితంగా బద్దలు కొడతామని చెప్పి ఇవాళ సోషల్ మీడియా వేదిక మన ట్విట్టర్ ద్వారా కూడా మా రాష్ట్ర అధ్యక్షుల వారు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఖబర్దార్ కేసీఆర్ అండ్ కలవకుంట్ల ఫ్యామిలీ అని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. మీరు కేవలం మా సమాచారాన్ని సేకరిస్తారేమో, కానీ మా గుండెల్లో ఉన్న ధైర్యాన్ని మా గుండెల్లో ఉన్న పోరాటాన్ని మా ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధిని మీరు ఎక్కడ కూడా మమ్మల్ని అణిచివేయలేరని కూడా ఈ మీడియా ద్వారా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఎంత అణిచివేస్తే అంత పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమిస్తాం. మా పైన మీరు ఎంత నిర్బంధాలు పెడితే అంత పెద్ద ఎత్తున కూడా మేము తిరుగుబాటు చేస్తాం. ప్రజా ఉద్యమాలను శాంతియుత పద్ధతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించిన శాంతియుత మార్గాలను రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఖచ్చితంగా ప్రజల వైపు ఉండి పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఇలా ఒక మేము ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ఒక స్వేచ్ఛ వాతావరణం లేదు. పార్టీ ఆఫీసుల్లో మీ ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి కనీసం కూడా స్వేచ్ఛ వాతావరణం లేదు. ఒకసారి కిందికి వెళ్ళి చూడండి, పోలీసు నిర్బంధంలో ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకునే పరిస్థితి, పోలీసు ప్రహారాలు ఇవాళ మేము తిరగాల్సిన పరిస్థితి, ఎక్కడికక్కడ నిర్బంధం, ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా పైన మాకు ఒక్కొక్క పోలీసు అధికారిని నియమించి మా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం మా ఇంటి చుట్టుపక్కల కాపలాలు పెట్టుకుంటూ ఇవాళ మా యొక్క ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అంచివేసే విధంగా ఇవాళ కేసీఆర్ ఒక కుట్రపూరితమైన గడిల పాలన తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్నాం. దానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం లేదు కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి సుప్రీంకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జి తోటి ఇవాళ కమిటీని వేసి ఖచ్చితంగా విచారణ చేయవలసిన బాధ్యత కేంద్రం పైన ఉన్నది. ఎందుకంటే మా యొక్క పార్టీయే కాదు రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు అందరి యొక్క ఫోన్లను కూడా ఇవాళ హ్యాక్ చేస్తూ వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపేందుకు ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపవలసిందిగా, అవసరమైతే సిబిఐని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి జరుగుతున్న పరిణామాలపైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క సమాచారాన్ని తస్కరించేందుకు పాల్పడుతున్నారో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బహుజన సమాజ్ పార్టీ ద్వారా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క ప్రెస్ మీట్ కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బహుజనులకు అందా దండ ఏదైనా ఉందంటే అది బహుజన సమాజ్ పార్టీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రజలకు అండగా ఉండి పోరాటాలను ఖచ్చితంగా మీరు ఎంత నిర్బంధాలు పెడితే అంత పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమిస్తామని కూడా చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీరా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జోగం.